మల్ల గౌరవరాజు, నితిన్ కుమార్ రెడ్డి, రమణ కవి, పాటి గ్రీష్మ, ఈ లిఖిత, ఏ లోకేష్ ప్రాణాన్ని అక్కడ బొమ్మ సాయంత్రం చూసి మనస్సు నుంచి చేస్తే కాబట్టి యోగం మనస్సు మీద ఆధారపడింది, మనస్సు మీద ప్రపంచం ఆధారపడింది. కాబట్టి ప్రపంచాన్ని మన మనస్సును శుద్ధం చేసే యోగం, యోగం ద్వారా అనంతమైన శక్తి వచ్చే అవకాశాలు ఉంది. పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి ఉంది మనస్సు యోగానికి. అంత యోగాన్ని చేసేవాడు ఉండాలి, మరి బ్రహ్మం గారు అన్నీ అట్లాటివే. అందువల్ల శ్రీకాంతశ్రీ సుఖబ్రహ్మ భాషణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేసవి యోగా శిక్షణలో విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరం. అలాగే వాళ్ళ యొక్క చదువులో వాళ్ళ కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక క్లాసికల్ డ్యాన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. బెండింగ్స్ అన్నీ బాగా చేయొచ్చు. మా గురువులు మాకు శిక్షణ చాలా బాగా ఇచ్చారు. దీనివల్ల మేము చదువుని కూడా పెంపొందించుకోగలం. క్రీస్తు శకం ఆరంభం నుంచే దీన్ని గ్రహించారు. ఒక మిత్రుడు అన్నట ఒక మతాన్ని మనం వ్యాఖ్యానించడం కాదు, మాట వరుసకే. మీ భగవద్గీత కిందన్నది మా బైబిల్ పైన ఉంది అన్నట. అవునవును, మీ భగవద్గీత బేస్ మీ బైబిల్కు ఆధారం మా భగవద్గీత అన్నాడు. సరే, ఇంకొక మిత్రుడు అన్నాడు, ఈ పల్లెల్లో చాలామంది దేనికి ఆశపడ్డారో అట్టు చేరిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు అట్నే ఉంటారు, చదువుని వాళ్ళు అట్నే ఉంటారు. దాని గురించి నా దగ్గర చెప్పబోయినాడు, నేను చెప్పాను. యేసుక్రీస్తు తన 18వ ఏట మాయమైపోయినాడు. 12 సంవత్సరాలు ఆయన కనిపిస్తాం సార్ యూనివర్సిటీ, అక్కడ చేరి 12 ఏళ్ళలో ఎంత నేర్చుకోకూడదండి, యోగ విద్య లాంటివన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆ యోగ విద్యలో అతను కారణజన్ముడు కాబట్టి సరైన ప్రాహత ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఉత్సాహం ఉంది, జిజ్ఞాస ఉంది, చక్కగా విద్యను అభ్యసించి అక్కడికి వెళ్ళి కొన్ని మహిమ ప్రదర్శించాడు. ఏమి లేని చోట ప్రదర్శించినప్పటికీ వచ్చారు. ఇక్కడ నేర్చుకోవాలి అన్నది మన భారతదేశం పెట్టి భిక్ష అన్నది ఎక్కడి నుంచో రాలేదు. ఆయన కారణజన్ముడు, మహాత్ముడు కాదల్లా, ఇది గ్రహించాడు, తీసుకున్నాడు అది విషయం అని చెప్పాను. దాంతో కాస్త చల్లబడ్డాడు ఇదే విషయం అని. ఆ విషయం నీకు తెలుసా అంటే నాకు తెలియదు. కనుక అటువంటి యోగ విద్యను ప్రపంచానికి అందించినటువంటిది మన భారతదేశం. అయితే ఇక్కడ యోగము అనగానే మనం అందరూ ఏమనుకుంటున్నారు, ఆసనాలు అనుకుంటున్నాం అంతే కదా. ఆసనాలు చేస్తుంటే అది యోగా అనుకుంటున్నాం. ఆసనాలు ఒక మెట్టు, మూడో మెట్టు, మొత్తం 8 మెట్లు. మొదటి మెట్టు ఏమిటి, యమము. రెండో మెట్టు, ఈ యమ నియమాలు సోషల్ డిసిప్లిన్, సామాజిక క్రమశిక్షణ, ఇండివిజువల్ డిసిప్లిన్, వ్యక్తిగత క్రమశిక్షణ, ఈ క్రమశిక్షణను నేర్పుతాయి యమ నియమాలు. సమాజంలో ఇతర సభ్యులతో జ్ఞానముద్ర
చేయట్లే. అష్ట చతురంగ దండ నవ దశ ఏకాదశ ద్వాదశ చతురంగ దండ సప్తదశ ఉత్కటాసన విశ్రాంతి ఏకం నెంబర్ చెప్పిన తర్వాత అందరూ ఒకేసారి పొజిషన్ ద్వే కుడిపాదం తిరగాలి చత్వారి గాలి షట్ ఎడమ పాదం సప్త ఎగ్జేల్ డౌన్ బ్రీతింగ్ జరుగుతూ ఉండాలి రెండు చేతులు సమానంగా ఉండాలి అష్ట గాలి తీసుకుంటూ లేవాలి నవ ఎడమ పాదం దశ గాలి వదులుతూ దగ్గర ఫోర్ పిచ్ వాళ్ళ హైట్కి తగ్గట్టు కుడివైపు డైరెక్షన్ బాగా తిరగాలి త్రీని గాలి తీసుకుంటూ గాలి వదులుతూ గాలి బెండ్ చేయాలి చేతులు చక్కగా సమానంగా ఉండాలి సార్ తల వెనక్కి వాళ్తాడు చేతు నౌకాసనం ఇప్పుడు మెల్లిగా గాలి తీసుకుంటూ ముందు భాగం లేయాలి చేతులు లేవాలి కానీ పొట్టని వెళ్ళు కానీ నాభి భాగాన్ని కానీ చూస్తూ శ్వాస తీసుకుంటూ బ్రీతింగ్ చేసుకుంటూ ఉండండి బాగా త్వరగా దొరుకుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్లకు చక్కటి ఆసనం అండి బరువు పొట్ట తగ్గుతుంది శరీర బరువుతో తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది తెలుసుకోవాలి ఫోటో పడతా ఉంటే నీ ఫోటో నువ్వు చిరునవ్వుతో ఉండాలి పైకి లేపు రిలాక్స్ మనకు బుక్కుల్లో కూడా ప్రింటింగ్ షట్ సప్త అష్ట పాదహస్తాసన నవ ఊర్ధ్వ నమస్కారాసన విశ్రాంతి